అమ్మా గ్లాస్ పెట్టాను ఒకసారి చూడండి. ఈ గ్లాస్ దేనికి పెట్టానా, ఏం అవసరమా మనకి, దీంతో ఎంత పని ఉందా మీకే తెలిసిద్ది. నేను చూపిస్తాను అమ్మా, ఈ పని మాత్రం మీరు చేసుకుంటే ఎలా అంట, వాళ్ళకైనా సరే నెత్తి మీద ఎంట్రికి లేనోళ్ళకైనా సరే, ఇదివరకు ఉన్న జుత్తు పోయిన వాళ్ళకైనా సరే, బారుగున్న జుత్తు లేకుండా అయిపోయినా కానీ, ఎటువంటి దానికైనా సరే, నల్ల ఎంట్రికలకు పోయినా కానీ, మీకు ఎలాంటి జుత్తు పోయిందో అంతగా పదింతలు వచ్చేటట్టు నేను చెప్తాను, మీరు చేసుకోండి. నేను చెప్పినట్టుగా మీరు చేసుకోండి అమ్మా. లైకులు ఇవ్వండి పెద్దమ్మకి, లైకులు మర్చిపోవద్దు. పెద్దమ్మకి మీరు సపోర్ట్ కదా, మీ సపోర్టే పెద్దమ్మకి. లైకులు ఇవ్వండి అమ్మా. చూసారా ఉసిరికాయలు, ఒకసారి చూడండి ఈ ఫ్రెష్ ఉసిరికాయలు. మన చిన్న చిన్న ముక్కలు కోసి ఇంట్లోనే నీళ్ళలో ఎండబెట్టుకుంటే గలగలగలగల ఆడిపోతాయి, వారం రోజులకి ఎండిపోతాయి అన్నమాట. ఆ పొడి కొట్టుకుంటే ఇలా ఉంటుంది, చొచ్చువైన పొడి. మనం షాపుల్లో కొనుక్కోకుండా ఇలా కొనుక్కోవాలన్నమాట, ఇలా ఉంటుంది అన్నమాట. అది ఒక స్పూన్ ఈ ఉసిరికాయ పొడి ఇందులో వేస్తున్నాను. వేసిన తర్వాత వేసాను కదమ్మా, ఇప్పుడు ఇవేం చేయాలంటే ఎంత పవర్ ఉంటుందో దీనిలోను, మీరు చేస్తే మీకు తెలిసిద్ది. అసలు చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ పోసిన ఏటో అనుకోగలరు మీరు, వాటర్ అమ్మా, దానికి తగిన వాటర్ పోసాను, ఉండండి. ఈ వాటర్ అందులో పోసాను కదా, గ్లాస్ వాటర్ అంటే గాజు గ్లాస్తో గ్లాస్ గ్లాస్ వాటర్ పోసాను. ఈ వాటర్ పోసింది ఇప్పుడు ఉంది కదా, ఇలాగ మూత పెట్టేసేసి రేపు పొద్దున్న వరకు కూడా ఇలాగే ఉండిపోవాలి, దీన్ని తీయకూడదు. రేపు పొద్దున్న మన ముఖం కడుక్కొని లేచి గుట్ట పట్టుకోవాలి, గుట్ట అంటే క్లాత్, మంచి తెల్లటి క్లాత్ పట్టుకొని ఆ క్లాత్లో వడపోసుకొని అప్పుడు ఆ నీళ్ళు లేవు ఇలా అలా తాగాలన్నమాట. నిదానంగా నీళ్ళు తాగాలి, అదే విధంగా రోజు తాగాలి నీళ్ళు. నేను పెట్టాను కదా, ఇప్పుడు చూపిస్తాను మీకు. నేను చూపించి నేను చేసింది చూపించి మీకు పెడతానమ్మా. ఇప్పుడు ఒకసారి సూత్రుగానే ఆగండి. ఇప్పుడు ఇది మనకి నైట్ అండి, ఇప్పుడు నైట్ మనం చేసాం ఇది. రేపు పొద్దున మీకు ఏం జరిగింది అన్నది ఒకసారి చూపిస్తాం, వడపెట్టి ఒకసారి వివరంగా మీకు చూపిస్తాం. జుట్టు బాగా వస్తుంది. ఇప్పుడు మనం నైట్ అన్నమాట ఇది నానబెట్టుకున్నాం, ఇలా పక్కన పెట్టేసి రేపు పొద్దున మళ్ళీ మనం కలుద్దాం. ఇదిగోమ్మా పొద్దున్న లేచి ముఖం కడుక్కొని ఇప్పుడు తీస్తున్నాను, చూడండి ఒకసారి మీరు. చూసారా ఎలాగొచ్చిందో, ఒకసారి చూడండి, మీరే చూడండి ఒకసారి ఎలాగొచ్చిందో. కొత్త కొత్త పొంగినట్టుగా ఉడికినట్టుగా అలా వచ్చిందనమాట, చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఇలా ఇంకో గ్లాస్ తీసుకొని తెల్లని క్లాత్ ఒకటి తీసుకోండి. తీసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్నది ఉంది కదా, అది గ్లాసులో వేరే గ్లాసులో వడపెట్టుకోండి. కొంచెం కూడా మనకి ఉసిరి పొడి అన్నది నీళ్ళలోకి రాకుండా, అది రాత్రంతా నాని ఉంది కాబట్టి దానిలో ఉన్నవన్నీ మనకు ఆ వాటర్లో దిగిపోయినాయి కాబట్టి మనకు ఆ పొడి అవసరం లేదండి, మనకు ఆ వాటరే కావాలి. అందుకని మీరు వడపెట్టుకోండి, వడపెట్టుకున్న తర్వాత మీకు వాటర్ చుద్దరు కానీ. చూసారా అలాగైందా, ఉంచి ఇదిగో ఈ పొడి మనకి ఇంకా పనికిరాదు అనమాట. జాగ్రత్తగా తీసేసుకొని ఆ ఉట్టు నీళ్ళే అని ఇవి, ఈ నీళ్ళు చూడండి ఎంత పలసగా ఉంటాయో. ఇదిగోండి కొంచెం కూడా పొడి అన్నది ఉండదు ఇందులో. ఇదే విధంగా రాత్రి ఆ పొడి వేసి ఈ నీళ్ళు వేసి నానబెట్టి వదిలేసుకొని తెల్లారు లేచి వడకట్టుకొని శుభ్రంగా ఇలా తాగేయడమే. ప్రతి రోజుని ఇలా తాగితే మీ జుత్తు ఎంత బాగుంటుందో. ఆయుర్వేదంలో షాపుల్లో కొన్ని పౌడర్ మాత్రం వద్దు. ఇగో ఇలా కాయలు తెచ్చుకొని చిన్న మొక్కలు కోసుకొని మొక్కలు కోసుకుంటే వారం రోజులు పట్టపట్టపట్ట ఇంట్లోనే ఆరిపోతాయి అమ్మా, అంత బాగుంటుంది. అది అయితే మీ జుత్తు ఎక్కడున్నది అసలు ఇష్టం వచ్చినట్టుకు వచ్చేస్తుంది అన్నమాట. జుత్తు రావడమే కాదు, నల్లగే కాదు, ప్రతి దానికి ఏనికి లోటు లేదనమాట. ఇది తాగి ఇవి
ఇది చేసి చూపిస్తాను మళ్ళీ నేను. ఇది ఈ పొడి, ఈ ఎండబెట్టుకున్న పొడి అనమాట. ఇది చాలా జాగ్రత్తగా తాగాల. తయారు చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఎన్ని వాడినా లాభం లేదు, లాభం లేదు, రావడం లేదు. అసలు మాకు ఈ తలనొప్పి ఏంటి, జుత్తు అసలు రావట్లేదు. బాధపడిపోయిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూసి ట్రై చేయండి. మీకు జుత్తు రాకపోతే అప్పుడు అడగండి. ఇప్పుడు మనం ఇది తాగడానికి, కడుపులోకి తీసుకోవడానికి తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ తయారు చేద్దాం. రండి, రెండు ఉసిరికాయలు తీసుకుని కడుక్కోండి అమ్మ. ఇప్పుడు ఇవి నేను కడిగి తెచ్చాను. ఇప్పుడు ఇవి చిన్న ముక్కలుగా కోసేసుకుందాం. అమ్మ చూడండి, రెండు కాయ గింజలు తీసాను, రెండు కాయలు ఇవి ఇక్కడ పెట్టాను. ముక్కలు చూడండి, ఇలా కోసుకున్నాను చిన్న ముక్కలు. ఇప్పుడు ఈ గింజలు మనకి పనికిరావండి, మనం గింజలు వాడద్దు, ఓన్లీ ముక్కలు మాత్రం మనం వాడుకోవాలన్నమాట. ఇక అమ్మ కొబ్బరిని పోస్తున్నాను, మంచి కొబ్బరిని తెచ్చుకోవాలి. కొబ్బరిని పోస్తున్నాను ఇప్పుడు. మేము ఇప్పుడే గానుగ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చామండి, పారాషూట్ వాడట్లేదు ఇందులో. గానుగ దగ్గరికి వెళ్ళి నూనె తీసుకొచ్చి కొబ్బరి నూనె ఒక కళాయి పెట్టుకొని ఆ నూనె వేసుకుంటున్నాం. ఒక 100 గ్రాములు వేసుకున్నాం మనం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాము. మీరు ఎన్ని ఎక్కువ కూడా చేసుకోవచ్చు ఆయిల్ తయారు చేసుకునేటప్పుడు. ఎంత కావాలంటే అంత తయారు చేసుకోవచ్చు అమ్మా. కాకపోతే 1 లీటర్ ఆయిల్ కనుక మీరు వేసుకుంటే, కరెక్ట్ గా చెప్పాలంటే ఈ ఉసిరికాయలు మనకు పట్టేది 8 కాయలు పడతాయండి. అది మీరు చూసుకోండి, 8 ఉసిరికాయలకి 1 లీటర్ వేసుకుంటే ఆయిల్ మనకు కరెక్ట్ గా వస్తుంది అన్నమాట. జుట్టు కూడా అది చిన్నవి ఉంటే 10 కూడా వేసుకోవచ్చు. కాయలు కొద్ది పెద్ద సైజ్ అయితే 8 వేసుకోండి. ఇప్పుడు మనం ఉసిరికాయ ముక్కలు ఆ కొబ్బరి నూనెలో వేసుకొని కొంచెం మనం అవి కాయలు కొంచెం వడిలేంత వరకు మనం మరిగించుకోవాలి నూనె అన్నది. ఈ నూనె చాలా మంది వాడిన తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నామండి. మా ఇంటి దగ్గర చాలా మంది ఈ ఉసిరికాయ నీళ్లు తాగి ఈ ఆయిల్ తలకి రాసుకొని జుత్తు చాలా మందికి వచ్చింది. మా అమ్మని నమ్మి చాలా మంది చేశారండి, చాలా మందికి జుత్తు కూడా వచ్చింది. ఇప్పుడు మనం మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం అప్లోడ్ చేస్తున్నాం అన్నమాట. చూసి రాసుకొని మీరు కూడా ఇంకో 10 మందికి పెట్టండి, చెప్పండి ఈ వీడియో గురించి. ఎందుకంటే చాలా వీడియోస్ ట్రై చేసి ఉన్నాము పెద్దమ్మ, మాకు కొంచెం ఇంకా ఫాస్ట్గా జుట్టు రావాలి, అది కూడా న్యాచురల్గా ఉండాలి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు అని చాలామంది అడిగారండి. ఉసిరికాయలు పొడి కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు, హాయిగా వాడుకోండి. లేదు, పచ్చడి చేసుకుంటాము, కాయలు తింటాము, ఊరబెట్టుకుంటాము. ఉట్టికాయలే నీళ్ళల్లో వేసి పెద్ద పెద్ద జాడీలు పెద్ద పెద్ద కుండల్లో వేసి పోసుకుంటే సంవత్సరం పొడిగేతుంటాయమ్మా ఈ కాయలు, మేము తింటాము అలాట. ఇది అంటే ఎందుకు అనుకున్నాం, ఈ కడుపులో తింటే చాలా చాలా మంచిది అనమాట. ఇవి చాలా మంది నా జుట్టు చూపించుకున్నానండి, అంటే కొత్త వాళ్ళు అనుకుంటా, నేను చాలా వీడియోస్లో నా జుట్టు చూపిస్తూనే ఉన్నాను. అంటే ప్యాక్స్ అప్లై చేసుకునేటప్పుడు నా జుట్టుకి అప్లై చేస్తున్నాను. అంటే ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ తెలుసు, కొత్త వారు అనుకుంటా అడుగుతున్నారు. నేను రేపు ఇంకో ప్యాక్ వేసుకుంటాను నా తలకి, అప్పుడు నేను చూపిస్తాను జుట్టు చూడండి. నేను ఏంటంటే ఆయిల్స్ అన్నీ రాసుకుంటూ ఉంటప్పుడు ఇది కూడా నా మా ఇంట్లో ఆయిల్ అయిపోయింది, ఇప్పుడు తయారు చేస్తున్నాం. అందుకనే అసలు వీడియో తీయడానికి కూడా ఆయిల్ అయిపోయింది ఇంట్లో, అందుకనే ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాము. ఇదైతే రోజు డైలీ తాగేస్తాం కానీ ఎప్పుడు పెట్టలేదు వీడియో. ఇలా సిమ్లో పెట్టుకొని మంచి రంగు వచ్చేంత వరకు మీరు ఆయిల్ ఉంచుకొని ఇప్పుడు స్టవ్ కట్టేసేయండి. ఇంకా మరి ఇంతకన్నా నల్లగా అవ్వకూడదండి చాలు, ఇంతవరకు నూనె. ఇప్పుడు మనం ఆపితే మనం చల్లారేటప్పటికే అవి మాడిపోతాయి అన్నమాట, చక్కగా ఆపేద్దాం. కొంచెం చల్లారిన తర్వాత మనం వడపెట్టుకుందాం. మనకు ఇప్పుడు ఆయిల్ చల్లారిందండి, మనం వడపోసుకుందాం. చూసారా ముక్కల్లాగా గోధుమ రంగులో వచ్చినాయి, చూసారా ముక్కలు. నూనె చక్కగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆ నూనె గాజు చీసాలో పోసుకోవాలమ్మా. ఇది గాజు చీసాలో పోసుకొని ప్రతి రోజుని కూడా. ఎప్పుడు తలకి నూనె రాసుకుందాం అనుకుంటున్నారో అప్పుడు మీరు రాసే నూనె ఆపేసి ఈ నూనె రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరు తలస్నానం ఏమి చేయనవసరం లేదు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. తల స్నానం చేయకూడదు ఇది రాసి. అసలు జుత్తు నల్లబడాలన్నా ఇదే, ఎంట్రుకలు రావాలన్నా ఇదే, మందంగా ఉండాలన్నా ఇదే. అంత బాగుంటుంది ఆ నీళ్ళు తాగడం, ఇది రాసుకోవటం, ఆ నీళ్ళు తాగడం, ఇది రాసుకోవటం. నేను చెప్పినట్టుగా మీరు చేస్తే మీకు రాకపోతే అప్పుడు నన్ను అడగండి. మీరు జుట్టు చాలా స్పీడ్గా పెరగడానికి మనకి రెండు అండి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇగోండి ఇది, ఇది మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు ట్రై చేయండి, ట్రై చేసిన తర్వాత 10 మందికి చెప్పండి, కామెంట్ చేయండి.